జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇక నుంచి నేను చాలా కీలకమైన భూమిక పోషిస్తానని, వచ్చే దసరా పండగ తర్వాత ఇక నేను జనంలోనే ఉంటానని, జనం మధ్య తిరుగుతానని అని ఆయన ఈ మధ్య కాన్వాయ్ కూడా ఒకటి తయారు చేసినట్టున్నాడు స్కార్పియో వెహికల్స్తో. 175 నియోజకవర్గాల్లోనూ విపరీతంగా విస్తృతంగా పర్యటిస్తానని, అలా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తానని నిన్న బాపట్ల జిల్లా పరుచూరులో జరిగిన పెద్ద సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు సెలవిచ్చారు. అంతేకాదు ఆయన ఎక్కడ మళ్ళా పొత్తుల గురించి మాట్లాడలా. ఒకే పొత్తు గురించి ఆయన మాట్లాడింది ఏంటంటే జనంతో పొత్తు పెట్టుకోవడం. చాలా మంచి స్టేట్మెంట్. ఆయన ఎప్పుడో చేసి ఉండాల్సింది ఆ పని. ఆయన ఎప్పుడు ఈ నేల విడిచి సాగు చేస్తున్నాడని, ప్రజల్లో పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 25 లోక్సభ నియోజకవర్గాల్లోనూ పార్టీకి సంబంధించిన వివిధ కమిటీలకి ప్రతినిధులు నియమించడంలో కానీ దీనికి శ్రద్ధ వహించి దీని మీద ఆయన ముందుగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే పొత్తులు అనేవి ఎన్నికలకు ముందు జరుగుతాయి. 2 ఏళ్ళ ముందు, 4 ఏళ్ళ ముందు ఇలా పొత్తులు సీట్ల సర్దుబాట్లు అనేది ఇంతవరకు ఎక్కడా జరగలేదు. అలా జరిగి ఉండాల్సింది. కానీ ఆయన మొదటి నుంచి ఆయన స్టేట్మెంట్లు ప్రతిపక్ష ఓటు చేరిపోకుండా చూస్తాము, ఆప్షన్ 1, 2, 3, 4 తెలుగుదేశం బీజేపీ జనసేన కలిస్తే ఎలాగా, బీజేపీ జనసేన కలిస్తే ఎలాగా, ఉత్తిగా జనసేన వెళ్తే ఎలా, ఇలాగ ఇవన్నీ చెప్పి అనవసరంగా జనసేన పార్టీ కేడర్లో కూడా కన్ఫ్యూజ్ తెచ్చాడు, మిగిలిన ప్రతిపక్షాల్లో కూడా కన్ఫ్యూజ్ తెచ్చాడు. అటు టీడీపీ ఎప్పుడైతే మొన్న మహానాడు ఒంగోలు మహానాడులో పొత్తులనేవి గురించే అసలు ప్రస్తావించకుండా తెలుగుదేశం పార్టీయే మళ్ళీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చాలా స్పష్టంగా వైఖరి వ్యక్తం చేసిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అనాల్సి వచ్చింది. ముందు జనసేనను ఇంప్రూవ్ చేస్తాం, నేను తిరుగుతాను అని. అది కూడా దానికి ఏదో టైం పెట్టారండి, దసరా తర్వాత ఇక చూసుకోండి అని. అయితే ఈ ప్రకటన కొంచెం సినిమా ఆయనతో సినిమాలు నిర్మించే నిర్మాతలకి కొంచెం మింగుడు పడ్డల్లా. ఇంకా 3-4 నెలలు ఉంటుంది దసరా అనేది. దసరా తర్వాత ఈయన రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, నియోజకవర్గాల్లో పర్యటిస్తాడు, ప్రజలతో మమేకం అవుతాడు. మరి మన పెండింగ్ సినిమాల సంగతి అంతా ఏమిటి? ఈ 2-3 నెలల్లోనే మొత్తం సినిమా షూటింగ్లు అయిపోతాయా అంటే అయ్యే అవకాశాలు కనపడడం లేదు. ఆ కాల్ షీట్లు అడ్జస్ట్మెంటు అని, మరి ఆ నిర్మాతలు ఏం చేయాలి, ఆ సినిమాలు ఏమవుతాయి? అంతకుముందు ఆయన చెప్పారు కదా, నేనేమో అక్రమంగా డబ్బులు సంపాదించడం లేదు, సినిమాల్లో నటించి శ్రమపడి కష్టపడి డబ్బులు సంపాదించి పెడుతున్నాను అని. మరి దాని సంగతి ఏమిటి? రెండోది ఈ డెడ్ లైన్ ఏమిటి? దసరా తర్వాత ఆయనకంటూ ఉంది. సరే, ఆయన ఒక నాయకుడిగా ఉన్నప్పుడు, ఒక పార్టీకి అధినేతగా ఉన్నప్పుడు పార్టీ కేడర్ సంగతి ఏంటి? ఓహో, దసరాకి ఆయన వస్తాడు, ఆయనే చూసుకుంటాడులే అని అప్పటిదాకా వీళ్ళు కూడా ఏమీ చేయకూడదా? ఎప్పటికప్పుడు పార్టీకి ఒక దిశానిర్దేశం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ అధినేతది. ఏదో నియోజకవర్గాల సమావేశాలు పెట్టమనొచ్చు, సమస్యలు తెలుసుకునే వ్యవహారం చేయొచ్చు, ఏదో గడప గడపకి వైఎస్ఆర్సీపీని మొన్న వాళ్ళు చేసినట్టుగా లేకపోతే తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టుగా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలోనూ తిరుగుతానని ఆయన ఇచ్చేశారు కదా, 6 నెలల పాటు ప్రతి నెల 2 జిల్లాలు, మొత్తం 13 జిల్లాలు తిరుగుతాను, పాత 13 జిల్లాలు, కొత్త 26 జిల్లాలు, ఇదే పని నాకు అంటే. ఆయన భక్తు రాజకీయ నేత, 24/7 ఆయన ఎప్పుడు రాజకీయాలు ఆలోచిస్తాడు కాబట్టి ఆయనకి సరే. ఈయన పార్టీ కేడర్ కూడా ఏదైనా ఇచ్చి ఉండాల్సింది. ఫలానా రోజుకల్లా కమిటీలన్నీ పూర్తవ్వాలి, వాళ్ళతో సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు అయితే అవి, ఈలోగా వాళ్ళు ఏవైనా చేయాల్సిన ఆవేశాలు ఆందోళనలు అవి ఉంటే అవి లేకుండా ఇక దసరా తర్వాత చూసుకుందాం అని అంటే, మరి దసరా తర్వాత మీరు వస్తారు, అది కూడా మీరు గతంలో ఒక మాట చెప్పి మళ్ళీ దానికి కట్టుబడకుండా, ఇంకో మాట చెప్పి దానికి కట్టుబడకుండా మీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, మరి ఇప్పుడు కూడా దసరా తర్వాత మీరు గ్యారంటీగా వస్తారా? లేకపోతే ఎన్నికలు ఎలాగూ జరగవలే, 2 ఏళ్ళ తర్వాత ఎప్పుడో జరిగేది ఇప్పుడు ఎందుకులే అనుకుంటారా? అది మళ్ళీ ఆయనే చెప్పాలి ఆ విషయం. కానీ నిన్న పరుచూరులో సమావేశం జరిగింది, చాలామంది హాజరయ్యారు.
అయితే దానికి ముఖ్యంగా ఏంటంటే ఈ నాదిల్ల మనోహర్ గారు ఆయనకి ముఖ్య సలహాదారుడు ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనరు అయినటువంటి నాదిల్ల మనోహర్ గారు తెలంగాణ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఓడిపోయారు అందరికీ తెలిసిందే గతంలో ఒకసారి గెలిచారు ఆయన ఆయన ఈసారి తెనాలి కాకుండా పరుచూరు నుంచి బాపట్ల నియోజకవర్గం పరుచూరు గతంలో అది ప్రకాశం జిల్లాలో ఉండేది ఇప్పుడు అది బాపట్ల జిల్లాకు వచ్చింది జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయన్ని అక్కడ ఏదో నుంచుంటాడని అందుకోసం ఈ సభ అక్కడ పెట్టారని ఈ కౌలు రైతులతో సభ అందుకనే పెద్ద బహిరంగ సభ అదంతా చేశారని ఆయనకి అక్కడ ఊతం ఇచ్చేలాగా ఆయనకి బాగా మద్దతు దొరికేలాగా ఈయన మీటింగ్ పెట్టి ఈయన స్వయంగా హాజరయ్యి చేశాడు బాగానే ఉంది ఒక కనీసం ఒక పర్టికులర్ నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేత ఎన్నిక కావాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్న సమయంలో సమావేశాలు అర్థం చేసుకోవచ్చు కానీ ఎట్ ది సేమ్ టైం ఆయన ఈ పొత్తుల వ్యవహారం వదిలేయడం ఒక శుభ సూచకం పార్టీని ముందుండి నడిపించి పార్టీ బాగా బలోపేతం అయ్యేలాగా స్ట్రెంగ్థన్ అయ్యేలాగా వివిధ రకాల కార్యక్రమాలు ప్రకటించి ఉంటే బాగుండేది సరే ఇప్పుడు కనీసం దసరా తర్వాత ఆయన రంగంలో దిగుతా అన్నారు నిర్మాతల సంగతి అనేది ఇక ఆయనకి నిర్మాతలకి మధ్య వ్యవహారం అది ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాదు ప్రజలకు సంబంధించి ఒక ఆల్టర్నేటివ్ ఈయన ఎదుగుతాడు ఈయన జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాడు ఈయన తెలుగుదేశాన్ని ఓడిస్తాడు ఈయన మిగతా పక్షాలందరినీ ఒక ఘాటును కట్టి ఏదో చేస్తాడు అనే ఇంప్రెషన్ ఉన్నటువంటి జనసేన సైనికులకి వాళ్ళకి కొంచెం విశ్వాసం కలిగేలాగా నమ్మకం కలిగించేలాగా ఈయన మరింతగా పర్యటనలు సాగించి ఆయన దూకుడిని ఆయన ఆవేశాన్ని ఆయన కోపాన్ని ఆయన ఆగ్రహాన్ని ఆయన అసంతృప్తిని ఇదంతటి ప్రభుత్వం మీద వెదజల్లేలాగా ఆయన ఏమేమి చర్యలు తీసుకుంటాడనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు అనేవాళ్ళు ఎదురు చూస్తున్నారు ఈయన అంటూ డెవలప్ అయితే భారతీయ జనతా పార్టీ కూడా ఈయన వెనకాలే వస్తుంది వాళ్ళకి ఏవో సీట్లు ఈయన డిక్టేట్ చేయొచ్చు ఇవాళ భారతీయ జనతా పార్టీ డిక్టేట్ చేయడం లేదంటే రాబోయే కాబోయే మిత్రపక్షం అయినటువంటి తెలుగుదేశం డిక్టేట్ చేయడం కాకుండా ఈయనే ఒక రాష్ట్రంలో తన పరిస్థితి తనకు తెలుస్తుంది తన పరిస్థితి ఏమిటనేది ప్రజలందరికీ తెలుస్తుంది అన్ని పక్షాలకి తెలుస్తాయి సో అందరినీ డిక్టేట్ చేసేలాగా ఈయన పార్టీని ముందుకు తీసుకెళ్తే అది ఆ పార్టీకి ఆయనకి అన్ని విధాల మేలు.